వన్ వీక్ కోసం అది ఒక్కటే కామన్. అదే 800 ఒక్క బ్యారర్ ఇక్కడికి వెళ్ళిన బట్టి ఒక్క 800 యాక్టివిటీస్ అలాగే సింగిల్ విండో ప్రెసిడెంట్ సురేందర్ గారు మరియు గ్రామ సర్పంచ్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ సందర్భంలో రోటేరియన్ మరియు ఐపీలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషిస్తూ ఇంతమంది నిరుపేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్న జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఐదుగురు ఆడపిల్లలకు బైసికల్స్తో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం జరిగి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పంచాల ప్రసాద్ మాట్లాడు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ఇతర అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మరి గతంలో ఓల్డ్ హై స్కూల్లో ఒక 50 సైకిల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు మీ పాఠశాల హెడ్ మాస్టర్ వసంత మేడం గారు వచ్చి మీరు అన్ని ఓల్డ్ హై స్కూల్కే ఇస్తున్నారు, అక్కడ ప్రొజెక్టర్స్ ఇచ్చిళ్ళు, లాంగ్ నోట్బుక్స్ ఇచ్చిళ్ళు, సైకిల్స్ ఇచ్చిళ్ళు, మరి మా పాఠశాల విద్యార్థులకు కూడా అవసరం ఉంది, కొద్దిగా మాకు కూడా హెల్ప్ చేయండి అని మీ వసంత మేడం గారు రిక్వెస్ట్ చేస్తే, మరి ఈ మధ్యనే మరి రోటరీ క్లబ్ హైదరాబాదు మన జగిత్యాల రోటరీ క్లబ్ సంయుక్తంగా జాయింట్లీ ఒక 5 సైకిల్స్ 5 సీవింగ్ మిషన్స్ రావడం జరిగింది. మరి అందుకు మీకు ఈ పాఠశాలకు దూరం ఇక్కడ టీఆర్ నగర్ నుండి వస్తున్న విద్యార్థులకు సౌకర్యం కోసం, వాళ్ళ కంఫర్ట్ కోసం వారిని పాఠశాల పరంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ విద్యార్థులందరికీ మన గౌరవ శాసనసభ్యులు, మా రోటరీ మెంబర్, రెడ్ క్రాస్ మెంబర్, హ్యాపీ పాస్ట్ సెక్రటరీ గారిచే మీకు ఈ వజ్రోత్సవ వేడుకలు, మనందరూ తెలుసు స్వతంత్ర భారత వేడుకలు దేశవ్యాప్తంగా గత 3 రోజుల నుండి ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి మీ అందరికీ పుస్తకాలు పాఠ్యాంశాల్లో దీని గురించి చాలా తెలుసు కాబట్టి దాన్ని ఎక్కువ డీటెయిల్ పోకుండా మనందరికీ మహాత్మా గాంధీ మరి వారు నిర్దేశించినటువంటి శాస్త్రగా మా ఇస్కా ఫౌండేషన్ ద్వారా పక్షాన ప్రతి పాఠశాలకు ఒక బుక్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యన బుక్ రిలీజ్ అయింది. ఇప్పుడు నేను వారికి డిఓ గారికి ఎమ్మెల్యే గారికి ప్రజెంట్ చేస్తాను. నేను ఇక్కడ మీ ఇంగ్లీష్ టీచర్ ఇప్పుడే రోటరీ గురించి నిన్న ఒక షార్ట్ నోటీస్లో రోటరీ ఎప్పుడు స్థాపించడం జరిగింది, ఆవిర్భవించడం అన్ని వారు క్లుప్తంగా చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక వన్ డే ముందే రోటరీ గురించి అంత స్టడీ చేసి మీ అందరికీ చాలా డీటెయిల్గా చెప్పిందంటే ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్. మరి ఈ బుక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా టీచర్స్ అందరికీ, మీ స్టూడెంట్స్కు టీచర్స్ కూడా ప్రతి డైలీ ఒక ప్రేయర్ క్లాస్ ఉంటుంది కాబట్టి ఒక 2 పేజెస్ అది స్టోరీ ఒక్కొక్క విద్యార్థితో డైలీ చదివేయండి. ఇట్స్ ఎ చేంజ్ మేకర్, మనందరు మార్పు. దానిలో ఏంటంటే చాలా ఉపనిషత్తులు అంటే మనందరి వేదాల నుండి సంబంధించినటువంటి ఆ పుస్తకాలు విద్యార్థులకు ప్రత్యేకంగా వారందరూ నీడ్ చేంజ్, ఎవ్రీవన్ నీడ్ చేంజ్, ప్రతి కొత్త విషయాన్ని నేర్చుకోవాలి. లర్నింగ్ ఇట్స్ ఏ యూనివర్స్ ఆఫ్ లర్నింగ్, లర్నింగ్ ఈజ్ కాన్స్టెంట్ కంటిన్యూవస్. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా ఇది చదవండి. మళ్ళీ ఒక 1 మంత్ అయ్యాక నేను వచ్చి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తా. ప్రైజ్ మొక్కలు నాటడము, బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్, డయాబెటిక్ క్యాంప్స్, 5 కుట్టు మిషన్లు కూడా పంపిణీ కూడా ఇప్పుడే నెక్స్ట్ రేపు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి అవి కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి రోటరీ, రెడ్ క్రాస్ ఇవన్నీ ప్రభుత్వ మార్గదర్శకాల సూచకంగా 17th నాడు ఒక 75 మందితో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా రెడ్ క్రాస్ పరంగా నిర్వహించడం కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు నిర్ణయించడం జరిగింది. మరి అందరికీ దానికి జగిత్యాల సందర్భంగా మరీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వేదాధికారి గారికి మరియు గౌరవ శాసనసభ్యు గారికి అందించాల్సిన కోరుతున్నాను.
థ్యాంక్ యూ సార్. శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు సంజయ్ కుమార్ గారు, తర్వాత మనం ఒక ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా రోటరీ హ్యాపీ అండ్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా మేము అందరం కూడా మూడిట్లలో యాక్టివ్ పార్టిసిపెంట్స్ మెంబర్స్ అందరం కూడా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమం అయినా కూడా కలిసి చేయడం జరుగుతుంది. దూరం నుంచి వచ్చేటువంటి పిల్లలకి మరి వాళ్లకు కన్వీన్స్ ఉండాలి అనే మేడం గారు అడిగినారు. ఇదివరకు మనం ఈ స్కూల్కు బెంచెస్ కూడా మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్గా మా విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఏవైతే కావాలనో మా చేతనైనంత మాకు వచ్చినటువంటి పరిధి లోపల మేము ఖచ్చితంగా ఇక ముందు కూడా సహాయపడతాము. మరి మాకు ఈ మూడు ఈవెంట్స్లో కూడా మమ్మల్ని పూర్తిగా విన్నంటి మాకు స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భద్రోత్సవాల సందర్భంగా రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఆడపిల్లలకు 5 సైకిళ్లు పంపిణీ కొరకు ముఖ్య అతిథి చేసిన వంటి డాక్టర్ సభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు, నీకు ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ చాలా గొప్ప అరుదైన అవకాశంగా విద్యార్థులు భావించాలి. ఇలాంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ద్వారా ఇంకెన్నో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా వంతున ధన్యవాదాలు తీసుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సైకిళ్ళు ఇవ్వడం చాలా మంచి అది. ఈ పిల్లలు దీన్ని ఇట్టి అవకాశాన్ని మంచి సద్వినియోగం చేసుకోవాలి. మా స్కూల్ స్ట్రెంత్ కూడా ఈ కరోనా అయ్యే బట్టి చాలామంది పిల్లలు పెరిగినారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇది ఒక పిల్లలకు ఒక 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది, వాళ్ళకి 100% యూజ్ అవుతుంది. అలాగే మన పెద్దలు డాక్టర్ సంజయ్ సారు మన రోటరీ కానీ ఆపీ ద్వారా ఎంతోమందికి ఉచిత ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది. వారికి ప్రతి భారత వజ్రోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. మీకందరికీ తెలిసిందే స్వచ్ఛంద సంస్థలు సమాజంలో ఎవరెవరికి ఏమేమి అవసరాలు ఉన్నాయని గుర్తించి వారి అవసరాలు తీర్చడానికి ముందుకొస్తారు. దాంట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఇక్కడ జగిత్యాల్లో రెడ్ క్రాస్, రోటరీ, హ్యాపీ వీళ్ళు ముందుకొస్తుంటారు. అయితే ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు సమాజంలో అవసరాలు తీరుస్తూ మన విద్యా వ్యవస్థ పరంగా చూసుకుంటే పాఠశాలలో దట్టు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి, ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని వారిని గుర్తించి ప్రత్యేకంగా మనకు విద్యా సంస్థల ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి పాఠ్య వస్తువులన్నింటినీ సమకూర్చడంలో ఇళ్ళవేళల ముందుండే సంస్థలు ఇవి. దాంట్లో కూడా ఇప్పుడు గుర్తించినట్టుగా కొంతమంది అపాయింట్మెంట్ దూరం నుండి వస్తూ ఉంటారు, వారికి ఇబ్బంది అవుతుందని సైకిల్స్ ఇట్లాంటి అంటే ఇంకా కొంతమంది హ్యాండిక్యాప్ ఉన్న పిల్లలకు ట్రై స్కిల్స్ రకరకాలుగా పలు రూపాల్లో మన విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే మీరు మీ పని చేస్తూ ఉండండి, మీ యొక్క ఇబ్బందులను సమాజం గుర్తిస్తుంది, ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి మీకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు. సో విద్యార్థిగా మీ బాధ్యత ఏంటి అంటే నేర్చుకోవడం, నేర్చుకోండి, ఎదగండి. మీరు కూడా రేపు రొద్దుల సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు చేసే స్థాయిలో ఉండాలని నేను అందరిని మిమ్మల్ని కోరుకుంటూ సో మా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ఈ ఒక్కొక్క సైకిల్ 5,000-6,000 కాస్ట్ ఉంటుంది. ఇలా 5 సైకిల్ అంటే దాదాపు 25,000-30,000 వర్త్ గల సైకిళ్లను బహుకరిస్తున్నారు. సో మన విద్యా సంస్థ పక్షాన ఆ సంస్థలకి గట్టిగా ఒకసారి మనం ఏం చేద్దాం, అభినందనలు తెలుపుదాం. దేశవ్యాప్తంగా జరుగుతున్న వజ్రోత్సవాల్లో భాగంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ద్వివారోత్సవాలను ఘనంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ 2 వారాలు జరిపే ద్వివారోత్సవ ఉత్సవాలలో మీరందరూ కూడా టీవీలలో చూస్తున్నారు, పేపర్లలో చూస్తున్నారు, మీరు కూడా పాల్గొంటున్నారు, అందరు కూడా ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నారు. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇవాళ కూడా ఫ్రీడమ్ రన్ జరిగింది గ్రామాన మండల కేంద్రంలో తెగితాల పట్టణంలో. ఈరోజు ఈ సేవా కార్యక్రమాన్ని రోటరీ క్లబ్ ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశారు. రోటరీ క్లబ్ అనే స్వచ్ఛంద సంస్థ దాదాపు ఒక 4 దశాబ్దాల నుంచి అంటే 40 ఏళ్ళకి వెళ్ళి జగిత్యాలలో అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో, అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు సరిగా లేని కాలంలో
జగిత్యాల పట్టణంలో పాత బస్ స్టాండ్లో ఇవాళ ఉన్న హైలాండ్ అంటే చౌరాస్తా చేసిందంటే రోటరీ క్లబ్. ఒక పార్క్ అంటూ ఇక్కడ ఏర్పాటు చేసింది జగిత్యాల అంటే ఒక పార్క్ అంటూ ఏర్పాటు చేసిందంటే అది రోటరీ క్లబ్. శ్మశాన వాటిక సరిగా లేకపోతే దాని గేట్ కాడికెళ్ళి పెట్టించి ఇవాళ ఏదైతే కొత్త కొత్తగా ఊరూరులో వేస్తున్నారు కానీ ఆనాడు కొంతమంది దాతలను కలుపుకొని చేసి సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికను గొల్లపల్లి రోడ్లో బ్రహ్మాండంగా వేసిందంటే అది రోటరీ క్లబ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. స్వచ్ఛమైన వాటర్ స్వచ్ఛమైన నీరు ఇవ్వాలనే ఆలోచనతోటి ఆఫీస్ స్వచ్ఛంద సంస్థతోటి జత కలిసి అటు మోతలే కావచ్చు అంతర్గంలో కావచ్చు అల్లిపూర్లో కావచ్చు బాలికల జూనియర్ కళాశాలలో వెల్దుర్తిలో ఈ రకంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం రోటరీ గంగా అనే ప్రాజెక్టు ద్వారా తాటిపల్లి కల్లెడ జయిత్యాల పలు వార్డులలో ఇట్లా దాదాపు 40 నుంచి 50 రోటరీ గంగా ద్వారా బోర్వెల్ వేయడం ఈ రకంగా నేత్ర చికిత్స శిబిరాలు కావచ్చు దంత వైద్య శిబిరాలు కావచ్చు హెల్త్ క్యాంపులు కావచ్చు స్వింగ్ మిషన్లు ఇవ్వడం కావచ్చు స్కూళ్ళకు సైకిళ్ళు ఇవ్వడం టీవీలు ఇవ్వడం బీద పిల్లలకు బట్టలు ఇవ్వడం చివరకు అత్యంత ముఖ్యమైన చెప్పులు గుడిచిన చరిత్ర ఈ రోటరీ క్లబ్ చెప్పి తెలియజేస్తాం గుడిచినాం. ఈ రకంగా రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ ఎంతోమంది దాతల సహకారంతో ఇక్కడున్న మేము దానికి కొంత డబ్బును జమ చేస్తూ కార్యక్రమాలు చేస్తున్నాం. తమ్ముడు వెంకటేశ్వర్లు ఉన్నాడు బుక్స్ ఇచ్చాడు ఇంకా కొన్ని దాతలతో దాదాపు 15 నుంచి 20 స్కూళ్ళకు డబల్ బెంచ్లు ఇచ్చినాం. న్యూ హై స్కూల్ ఓల్డ్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ భూపత్పూరు ఎన్నో గ్రామాలలో అంతర్గామ మోతే ఎన్నో గ్రామాలలో డ్యూయల్ డెస్క్లు ఇవ్వడం జరిగింది కొన్ని వందల మందికి. అంటే ఈ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడ చేయాలి సేవా కార్యక్రమాలు? 70 సంవత్సరాలు అయింది మనకు స్వాతంత్రం వచ్చి. ఈనాటికి కూడా కొంత లేట్ అయినా మనం ముందరికి పోతున్నాం, సంతోషంగానే ఉండాలి. భారతదేశం చీలిపోకుండా కాపాడుతున్నారు, రాజకీయ వేదిక కాదు ఇది, కానీ బీదరికంలో మనం అందుతున్నాం. ఇవాళ రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభమై నడుస్తున్నది, ఎడిక్వార్టర్ ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలు. ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ, అంటే ప్రపంచంలోని ధనిక దేశాలనే ప్రభుత్వం ఎన్ని చేసినా కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందట ఉండాలి. అక్కడున్న బీద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేయాలనే ఆలోచనతో పుట్టిన సంస్థ ఈ రోజు వాళ్ళని ఒకసారి చూస్తే తెలుస్తుంది. నిన్న సాయంత్రం మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు చాలా బాగా అనిపించింది, మెట్ల మీద దిగుతుంటారే లిఫ్ట్లు ఎందుకు రాలేదు అని చెప్పి. అలాంటి పోలియో వ్యాధిని ఇవాళ ప్రపంచంలో లేకుండా చేసిన ఘనత ఈ రోటరీ క్లబ్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. కొందరు అనుకుంటారు కావచ్చు ఈ లేనిర ఈ 10 మంది కూర్చొని ఊరికే డబ్బా కొట్టుకుంటారు, ఓ 4 సైకిళ్ళు ఇచ్చి టీవీలు వేసుకుంటారు అనుకుంటారు కావచ్చు. 4 సైకిళ్ళు ఇచ్చి టీవీలు వేసుకోడు కాదు, ఈ రకమైన కార్యక్రమాలు చేసి జగిత్యాలలో ఒకనాడు కొంత ప్రభుత్వ అధికారుల ప్రోత్సాహంతో డాక్టర్ ఆదినారాయణరావు తర్వాత పద్మశ్రీ వచ్చింది, వారిని జగిత్యాల తీసుకొచ్చి 1500 మంది పోలియో బారిన పడ్డ ఆ వికలాంగులకు దివ్యాంగులకు ఆపరేషన్ చేయించిన ఘనత కూడా భాగస్వామ్యమైన ఘనత కూడా జగిత్యాల రోటరీ క్లబ్ కూడా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన రోటరీ ఈనాడు ఈ కార్యక్రమం చేస్తా ఉంది. దీనికి సహకరించిన దాతలకు, వేదిక పైన ఉన్న పెద్దలకు, దరూర్ గ్రామ ప్రజలకు, పెద్దలకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై జై తెలంగాణ, జై భారత్. Next.
Thank you.